नमस्ते, वेलकम टू वाई टीवी न्यूज़ बुलेटिन की स्वागत है। मुंदुगा हेडलाइंस। अमेरिका लो मल्ली काल्पुलु, मुग्गुरु मृति। पाक डाक्टर को अमेरिका लो 18 ఏళ్ల జైలు శిక్ష। चंद्रयान 3 లక్షల్లో 2 పూర్తి, ఇస్రో ట్వీట్। చార్జ్ షీట్ కోర్టు పరిభాషలోనే ఉండాలని ఏం లేదన్న సుప్రీం కోర్టు। డ్రగ్స్ కేసులో సైబర్ క్రైమ్ ఎస్ఐ రాజేందర్ అరెస్ట్। आलयं शिखरं पैन उन्न बंगारु कलशं अदृश्यं, गुडिवाडलो कलकलं। रामनाग सवालु विसरुतुन्नाडु, स्कंदा इवेंट लो बालय्य। ఆస్ట్రేలియాకు బిగ్ షాక్, ప్రపంచ నెంబర్ 1 గా పాకిస్తాన్। ఇక డిటైల్స్ చూస్తే అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది। ఫ్లోరిడా రాష్ట్రంలోని జాక్సన్ విల్లాలో ఎడ్వర్డ్ వాటర్స్ యూనివర్సిటీ సమీపంలో డాలర్ జనరల్ స్టోర్ వద్ద ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు। ఈ ఘటనలో ముగ్గురు నల్లజాతీయులు మృతి చెందారు। వీరిలో ఒక మహిళ, ఇద్దరు పురుషులు ఉన్నారు। జాతి అహంకారంతోనే దుండగుడు నల్లజాతీయులపై కాల్పులు జరిపినట్లు జాక్సన్ విల్లే పోలీసులు తెలిపారు। అయితే ముగ్గురిని కాల్చిన తర్వాత హంతకుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు। ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు। H-1B वीसा पै अमेरिका लो पनिचेस्तुन्न पाकिस्तानी डाक्टर को 18 ఏళ్ల జైలు శిక్ష పడింది। టెర్రర్ గ్రూప్ ఐఎస్ లో చేరేందుకు అలాగే అమెరికా లో దాడులు చేసేందుకు ప్రయత్నించినందుకు 31 ఏళ్ల మహమ్మద్ మసూద్ కి శుక్రవారం అక్కడి కోర్టు జైలు శిక్ష విధించింది। భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 మిషన్ కు సంబంధించిన 3 లక్షల్లో 2 పూర్తయ్యాయి। ఈ మేరకు ఇస్రో శనివారం ట్విట్టర్ ఎక్స్ సామాజిక వేదికలో ఓ పోస్ట్ పెట్టింది। చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయటం, జాబిల్లి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్ సంచరించడం దిగ్విజయంగా పూర్తయిందని తెలిపింది। చార్జ్ షీట్ ఖచ్చితంగా కోర్టు పరిభాషలోనే ఉండాల్సిన అవసరం లేదని, అలాంటి నిర్దిష్ట నిబంధనలు ఏవీ లేవని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది। క్రిమినల్ ప్రొసీజర్ CRPC ప్రకారం ఒక కోర్టు హైకోర్టులో తప్ప మిగతా కోర్టులో ఏ భాషను ఉపయోగించాలన్న విషయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాల్సి ఉంటుందని పేర్కొంది। అయితే అందులోనూ చార్జ్ షీట్ ఏ భాషలో ఉండాలనే దానిపై ఎలాంటి నిబంధనలు లేవని జస్టిస్ అభయ్ ఎస్ఓక, జస్టిస్ రాజేష్ బిందాల్ తో కూడిన ధర్మాసనం పేర్కొంది। డ్రగ్స్ ను అరికట్టాల్సిన అధికారే వాటిని అమ్ముతున్నాడు। నార్కోటిక్ టీమ్ లో పనిచేస్తున్న ఈ ధందాతో నాలుగు చేతుల సంపాదిస్తున్నాడు। డబ్బు కోసం డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న వారి పట్టుకొని సీజ్ చేసిన డ్రగ్స్ ను కొట్టేసి మరీ అక్రమ వ్యాపారం చేస్తున్నాడు। ఎవ్వరికి అనుమానం రాకుండా సొంత ఇంట్లో లాకర్ లో ఉంచి డ్రగ్స్ దందా చేస్తున్నాడు సైబర్ క్రైమ్ ఎస్ఐ రాజేందర్। ఇటివల డ్రగ్స్ అమ్ముతున్న నిందితులను పట్టుకున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు। ఈ టీమ్ లో సైబర్ క్రైమ్ ఎస్ఐ రాజేందర్ కూడా ఉన్నాడు। నిందితుల నుంచి సీజ్ చేసిన డ్రగ్స్ ను కొట్టేసి విక్రయించేందుకు రాజేందర్ సిద్ధమైనట్లు తేలింది। ఉన్నతాధికారులు విచారణలో నిగ్గు తెలచడంతో రాయదుర్గం ఎస్ఐ రాజేందర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు। దేవాలయ గోపుర శిఖరంపై ఉన్న బంగారు కలశం అదృశ్యమైన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది। గుడివాడలోని సిద్ధాంతం గ్రామ శివాలయంలో బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో ఈ ఘటన వెలుగు చూసింది। సుమారు 12 ఏళ్ల క్రితం ఆలయ ధర్మకర్తలు గోపురంపై ఉన్న రెండు శిఖరాలకు కిలో చొప్పున బరువుగల రెండు కలశాలను ఏర్పాటు చేశారు। అయితే శనివారం అమ్మవారి ఆలయాన్ని పర్యవేక్షించేందుకు వచ్చిన ఒక వ్యక్తి కలశం లేకపోవడాన్ని గుర్తించి ఆలయ ధర్మకర్తలకు పోలీసులకు సమాచారం అందించాడు। ఘటన స్థలాన్ని చేరుకొని ఎస్ఐ పరిస్థితిని సమీక్షించారు।
राम श्रीली लचेंटगा बोयपाटी रूपोंदिंचिन स्कंद सिनिमा बालय्य मुख्य अतिथिगा हैदराबाद फ्री रिलीज इवेंट लो जरुपुकुंदी। ई वेदिकपै बालय्य मात्लाडुतू नटुडिगा राम चर्नीनी नेनु चूस्तूने उन्नानु, एप्पटिकप्पुडु कोत्तगा कनिपिंचडानिकि ट्राई चेस्तू वस्तुन्नाडु। तेलंगाण नेपथ्यंलो आयन ई सिनिमा चेसि भगवंत केसरीलो ना पात्रपै सवाल विसुरुतुन्नाडु अनि अन्नारु। ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ జట్టు ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి ప్రపంచ నెంబర్ 1 గా నిలిచింది। 2023 ఆగస్ట్ 26 శనివారం ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన మూడో వన్డేలో బాబర్ అజామ్ నేతృత్వంలోని పాక్ జట్టు 59 పరుగుల తేడాతో విజయం సాధించడంతో ఈ ఘనత సాధించుకుంది। ఈ మ్యాచ్ కు ముందు పాక్ రెండవ స్థానంలో ఉంది। ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గెలిచి ఆస్ట్రేలియాని వెనక్కి నెట్టి నెంబర్ 1 స్థానానికి పాకిస్తాన్ చేరుకుంది। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి। అమెరికాలో మళ్ళీ కాల్పులు, ముగ్గురు మృతి। పాక్ డాక్టర్ కు అమెరికాలో 18 ఏళ్ల జైలు శిక్ష। చంద్రయాన్ 3 3 లక్షల్లో 2 పూర్తి, ఇస్రో ట్వీట్। చార్జిషీట్ కోర్టు పరిభాషలోనే ఉండాలని ఏం లేదన్న సుప్రీం కోర్ట్। డ్రగ్స్ కేసులో సైబర్ క్రైమ్ ఎస్ఐ రాజేందర్ అరెస్ట్। ఆలయం శిఖరం పైన ఉన్న బంగారు కలశం అదృశ్యం, గుడివాడలో కలకలం। राम नाकु सवाल विसुरुतुन्नाडु स्कंदा इवेंट लो बालय्य। ऑस्ट्रेलिया को बिग शॉक, प्रपंच नंबर 1 गा पाकिस्तान। इवी इप्पटि वरकु न्यूज़ बुलेटिन अपडेट्स चूस्तूने उंडंडि वैटीवी।